హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు నవ్య సిస్టర్స్ అండ్ వ్లాగ్స్. నేను నవ్య. ఈరోజు వీడియో ఏంటంటే ఓంకారం వెళ్తున్నాము. ఓంకారం ఎక్కడ ఉంటుంది అంటే కర్నూలు డిస్టిక్ నంద్యాల గ్రామంకి దగ్గరగా 15 కిలోమీటర్లో ఈ ఓంకారం అనే టెంపుల్ ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అండి. అండ్ ఈ టెంపుల్లో ఈశ్వర దేవుడు ఉంటాడనమాట. అండ్ ఇప్పుడు మేమందరం స్టార్ట్ అయ్యాము. అండ్ నంద్యాలలో మా అత్త వాళ్ళు ఉంటారు, మా పెద్దత్త చిన్నత్త ఇద్దరు ఉంటారనమాట. అండ్ మా పిన్ని వాళ్ళు మేమందరం కలిసి ఇప్పుడు ఓంకారం అనే టెంపుల్కి వచ్చాము. సో ఇక్కడే కార్ పార్కింగ్ చేసి ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. అండ్ టెంపుల్ అయితే చాలా పెద్దది. గుడి లోపలికి వెళ్ళేటప్పుడు ఇంకా సైడ్లో అంతా బొమ్మలు పెట్టుంటారు. ఇంకా మా వాడికి పండగే పండగ. చూడండి ఎన్ని బొమ్మలు కొన్నాడో. అండ్ బొమ్మలు చూడంగానే ఫస్ట్ బొమ్మల దగ్గరికి వెళ్ళిపోతాడు. ఏం కావాలి దేవాన్స్? ట్రక్ తీసుకునేవు కదా దేవ్, ట్రాక్టరా? ఏం కావాలన్నా? ట్రాక్టర్ కావాలంట దేవాన్. ప్రవీణ్ ఇంకొక ట్రాక్టర్ కావాలంట. అరే విరిగిపోతుంది రా, అదే ఉండదు. చాలా డెలికేట్ గా ఉంది నాన్న, వేరే తీసుకో, వేరే తీసుకో. ఇంకోటి ఏదైనా ట్రక్ ఉంది, మళ్ళీ వచ్చి తీసుకున్నా. స్వామి దగ్గర పోదాం. ఇది ఉండదు నాన్న, పోతానన్న. బ్రేక్ అవుతుంది నాన్న. అక్క ఎంతక్క ఇది? ఏమక్క చెప్పక్క, ఇది రెడ్ తీలే. ఇంకా ఎన్ని కొంటాడో చూడు, గుడి నుంచి బయటకు వచ్చే లోపు. ఇదో కన్నా ఓకేనా? ఓకే ఇంకా పదా, ఇంకా పదా. ఎంత కరెంట్? ఇది ఇది 70, ఇది 130. ఎంత? 250 తీసుకో. ఆ పాపకి అడిగి చెప్పు చేతిలో పెట్టేసాలి. ఇంకా చెప్పుక్క, ఫైనల్ చెప్పు. 150, వీటి వరకు 200. కాదు, ఆమెకి ఇచ్చే డబ్బులు ఎనికి చెప్తా ఫస్ట్. ఆగు పిన్ని. కాదక్క, టాయిస్ అయితే కొన్నాము. మా వాడికి ఒకటి కాదు, ఎప్పటికైనా రెండు కానీ మూడు కానీ అలాగ ఉంటాడనమాట. సో రెండు బొమ్మలు తీసేసుకొని ఇప్పుడు గుడి లోపలికి వెళ్తున్నాము. టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాము. అండ్ రైట్ సైడ్లో ఒక పెద్ద చెట్టు ఉంటుంది. అండ్ ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటారనమాట. ఈ రెండు యొక్క విశిష్టత ఏంటంటే, ఫస్ట్ చెట్టు గురించి చెప్పుకుంటే, చెట్టు కొన్ని వందల సంవత్సరం క్రితంది అనమాట ఈ చెట్టు. అయితే ఎవరికైనా సంతానం లేకుంటే ఇక్కడికి వచ్చి ఆ చెట్టుకు ఉయ్యాలగన కడితే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అనేసి ఇంతకుముందు మాకు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పారనమాట. సో ఇది మారేడు చెట్టు. అండ్ ఆంజనేయ స్వామి యొక్క విశిష్టత ఏంటంటే, ఎవరికైనా దయ్యం అలా పడితే ఇక్కడికి వస్తే దయ్యం వదిలిస్తారంట. సో ఇక్కడ విశిష్టత ఇవి రెండు. అండ్ దీని పక్కనే కోనేరు ఉంటుంది. ఇప్పుడు కోవిడ్ కారణంగా కోనేరు అనేది క్లోజ్ చేశారు. చూడండి, వాటర్ అయితే ఏమీ లేవు, కొద్దిగా వాటర్ పెట్టారనమాట. సో ఇది కోనేరు. గుడి లోపల ఈశ్వరుడు పార్వతీదేవి సపరేట్ సపరేట్ ఉంటారు. అండ్ ఈశ్వరుడు వచ్చేసి రైట్ సైడ్లో ఉంటే లెఫ్ట్ సైడ్లో పార్వతీదేవి ఉంటారు. అండ్ ఈ రెండింటికి మధ్యలో ఇది వచ్చేసి కళ్యాణ మండపం అనమాట. ఇక్కడ పెళ్ళిళ్ళు కానీ వెంట్రుకలు అలాంటివి ఇక్కడ చేసుకుంటూ ఉంటారు. దర్శనం చేసుకొని ఇప్పుడు మారేడు చెట్టు దగ్గరకు వస్తే, ఈ మారేడు చెట్టు లోపల నుంచే ఆంజనేయ స్వామి ఉద్భవించి ఉంటారన్నమాట. సంతానం కోసం మారేడు చెట్టుకు ఉయ్యాల కడతారు అని చెప్పాను కదా. సో అది ఎలా కడతారు అనేది ఇప్పుడు నేను మీ అందరికీ చూపిస్తున్నాను. ఏదైనా ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ పైన పసుపు కుంకుమ వేసి, ఆ పసుపు కుంకుమ పైన మన గుడి లోపలే స్టోన్స్ దొరుకుతాయన్నమాట. అంటే చిన్న స్టోనో పెద్ద స్టోనో ఏదో ఒకటి స్టోన్ అయితే ఖచ్చితంగా గుడి లోపల ఎక్కడో చోట దొరుకుతుంది కదా. ఆ స్టోన్ తీసుకొని ఆ పసుపు కుంకుమ పైన పెట్టి ఇలాగ ముడివేయాలన్నమాట.
క్లాత్ అనేది ఏదైనా తీసుకోవచ్చండి. మీ దగ్గర ఏదైనా కొత్తగా బ్లౌజ్ పీస్ ఉన్నా కూడా తీసుకోవచ్చు, లేదా మీ శారీ కొంగుని చింపేసైనా ఇలా కట్టచ్చు. అవేవీ లేనప్పుడు బయట షాప్లోకి వెళ్తే ఇలాంటి కర్చీఫ్ ఒకటి దొరుకుతుంది. ఆ కర్చీఫ్ తీసుకొని ఇలాగా రాయి పెట్టి పసుపు కుంకుమ పెట్టి ముడి వేసేసి చెట్టు కట్టేసేయాలి. అండ్ ఈ వీడియో ఎందుకు తీసాను అంటే ఎవరికైనా యూజ్ అవుతుందేమో అనేసి నేను అదే పనిగా కర్చీఫ్ కొనుక్కొని వచ్చి ఇలాగ ఉయ్యాల కట్టి మీ అందరికీ చూపిస్తున్నాను. అండ్ ఆ కొమ్మ కట్టేటప్పుడు కొమ్మ కూడా పసుపు కుంకుమ పెట్టి బాగా సంకల్పం చేసుకోవాలి, నాకు సంతానం కావాలి అనేసి బాగా సంకల్పం చేసుకుని తర్వాత అక్కడ పైన ఉన్న కొమ్మకి కట్టేసేయాలన్నమాట. సో అంతే, ఇలాగ ఉయ్యాలనేది కడితే వితిన్ 6 మంత్స్లో మనకి ప్రెగ్నెన్సీ వస్తుంది అనేసి ఇంతకుముందు మేము గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పూజారులు చెప్పారు. ఓంకారంలో మెయిన్గా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే 24 అవర్స్ అన్నదానం అనేది ఉంటుంది. అండ్ ఈ అన్నదానంలో 21 రకాలు పెట్టి మనకి అన్నదానం అనేది చేస్తారు. సో ఇక్కడ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఆ భోజనం చేసే వెళ్తారనమాట. ఇక్కడ మనకు ప్లేట్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఫుడ్ ఐటమ్స్ కొన్ని చూపిస్తాను. ఇక్కడ పాయసము, మైసూరుపాకు, అన్నము, కలర్ రైసు, వంకాయ పులుసు, సాంబారు, పప్పు, వడియాలు అండ్ ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో నేను అవన్నీ తీయలేదు, కొన్నే తీశాను. అండ్ అన్నదాన సత్రం పక్కనే ఇక్కడ ఈశ్వర స్టాచ్యూ ఉంటుంది, మనం ఇక్కడ ఫొటోస్ కానీ అలా తీసుకోవచ్చు ఏమైనా. అండ్ ఈ స్టాచ్యూకి కొంత దూరంలో కాసనాయన అద్దాల మండపం అనమాట. సో లోపల మొత్తం చుట్టూ అద్దాలు ఉంటాయి, మధ్యలో కాసనాయన స్వామి ఉంటారు. సో అది మీకు ఇప్పుడు చూపిస్తా, చూడండి. ఈ ఓంకారం చుట్టూ అడవులే. సో ఈ అడవిలో పైన ఒక టెంపుల్ ఉంటుంది. సో అంత దూరం వెళ్ళాలి అంటే కనీసం 2-3 గంటలు పడుతుంది. సో మేము అంత దూరం వెళ్ళలేదు. పైగా మీకు ఇప్పుడు చూపిద్దామన్నా కూడా ఆ టెంపుల్ అంత కనిపించలేదు, అంత చెట్లన్నీ ఉండిపోయాయి అనమాట. సో ఇంతవరకు అయితే డౌన్ వర్క్ అయితే నేను చూపించాను. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.